అయితే మరో కాల్ ఉన్నారు. రామచంద్రరావు గారు తాడేపల్లిగూడెం నుంచి. నమస్తే అండి రామచంద్రరావు గారు. నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఈ నోట్లకి ఇప్పుడు కూడా వైరస్ అంటుకుంటుందని అంటున్నారు కదా, నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, వెళ్ళి ఆ చిల్లర ఇచ్చినప్పుడు అంటే నేను నాకు ఎంత కావాలో 100 రూపాయలు 200 రూపాయలు మాత్రమే పైన పెట్టుకుంటున్నాను. అది ఉదాహరణగా నేను 80 రూపాయలు అయిందనుకోండి, 100 రూపాయలు వస్తువు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా కూరగాయలు బీరకాయలు 80 రూపాయలు అనుకోండి కేజీ, అంటే రౌండ్ ఫిగర్ మొత్తం డబ్బులు ఇచ్చేసి తీసేసుకుంటున్నాను. ఒకవేళ అలా కాని పక్షాన నేను పొరపాటు మర్చిపోయి ఒకవేళ వాళ్ళ దగ్గర చిల్లర తీసి నేను జేబులో పెట్టుకున్నట్లయితే నేను ఏం చేస్తున్నానంటే అండి, ఇంటికి వచ్చి సింక్ దగ్గర హ్యాండ్ వాష్ పెట్టుకుని, హ్యాండ్ వాష్ తో అవి శుభ్రం చేసుకుని 2 టైమ్స్ ఆర్ పెట్టుకుని మళ్ళీ ఐరన్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం దీని గురించి అండి చర్చ నడుస్తుంది, ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. దీని గురించి మరో కాలర్ ఉన్నారు, కుమార్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. నమస్తే అండి కుమార్ గారు. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నమస్తే అండి. సార్ పెద్దల్ని నా డౌట్ అడగడానికి ఫోన్ చేశాను. తప్పకుండా సార్. ఏం లేదు, ఈ వైరస్ జీవించే ఉంటుంది అంటే అది ఏం తీసుకునే, ఆక్సిజన్ తీసుకుంటుందా లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందా, అది ఎట్లా ఏ బేస్ మీద అది లైవ్ లో ఉంటుంది అండి, దాన్ని నిర్జీవం చేయలేమా మనం, ఏ గ్యాసెస్ ద్వారా కానీ ఏదైనా ఒక దానికి హైడ్రో సైంటిస్ట్లకే అంతుపట్టని ప్రశ్న మీరు చెప్పారండి ఇప్పుడు. రైట్ కుమార్ గారు, ముఖర్జీ గారు మీరు ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా దీని మీద? మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఈ వైరస్ అనే దాంట్లో మెయిన్ గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అది లైవ్ కాదని ఎట్లా చెప్తా అంటే దాంట్లో జన్యుపరమైన మెటీరియల్ ఉంటుంది, ఆర్ఎన్ఏ అంటారు. మామూలుగా మనుషుల్లో డిఎన్ఏ ఉంటుంది కదా, అట్లా వాటికి ఆర్ఎన్ఏ ఉంటుంది. ఆర్ఎన్ఏ చుట్టూ ప్రోటీన్ కోటింగ్ ఉంటుంది, దానిపైన లైపిడ్ లేయర్ అని ఉంటుంది, ఒక ఫ్యాట్ లేయర్ అని ఉంటుంది. ఆ ఫ్యాట్ లేయర్ పైన స్పైక్స్ అని ఉంటాయి, ఇంతే ఉండేది దానికి, ఇంకేం ఉండదు. దానికి గాలి అక్కర్లేదు, నీరు అక్కర్లేదు, ఆహార పదార్థాలు అక్కర్లేదు. అది ఏం చేస్తుందంటే ఆ వైరస్ పార్టికల్ ఒకసారి మన బాడీలోకి టచ్ అయిన తర్వాత ఆ బాడీలో ఆ స్పైక్స్ ద్వారా ఏస్ రిసెప్టార్స్ అని ఉంటాయి బాడీలో, వాటి ద్వారా మనిషి కణజాలంలోకి అది ఎంటర్ అయిపోతుంది. ఒకసారి మనిషి కణజాలంలోకి అది ఎంటర్ అయిపోయిన తర్వాత మన సెల్లర్ సబ్స్టెన్సెస్ ను ఉపయోగించుకొని దాని ఆర్ఎన్ఏని అది మల్టిప్లై చేస్తుంది. దాని ద్వారా తద్వారా ఈ వైరస్ పార్టికల్స్ ఎక్కువ ఫామ్ అయ్యి ఈ వైరస్ పార్టికల్స్ అక్కడి నుంచి వేరే కణజాలానికి పాకి ఇట్లా బాడీ అంతటికి వ్యాప్తి చెందుతాయి. కాబట్టి దానికి విడిగా ఆహార పదార్థాలు అక్కర్లా, అది ఒక పరాన్న జీవి అంటే అది ఒక పారాసైట్ అనమాట, అది మన మీద ఆధారపడి బతుకుతుంది అది. సో కాబట్టి దానికి విడిగా ఏం అక్కర్లేదు మనకి, హోస్ట్ కి అంటే మనిషికి ఏమున్నా కూడా అవన్నిటినీ అది తీసేసుకోగలుగుతుంది. రైట్ అండి రైట్. ప్రస్తుతం అంటే నేను విన్న దాని ప్రకారం యాంటీబాడీస్కి అటాక్ చేస్తే యాంటీబాడీస్ తన రెగ్యులర్ క్రియని కూడా వదిలేసే అవకాశం ఉందనేది నేను విన్నానండి, వాస్తవేనా అది? అంటే యాంటీబాడీస్ అనేవి మామూలుగా ఫామ్ అయ్యి వైరస్ ని అటాక్ చేస్తాయండి, స్లోగా వైరస్ న్యూట్రలైజ్ చేస్తాయి. కాకపోతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు యాంటీబాడీస్ తో పాటు సైటోకైన్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ సైటోకైన్స్ కలిసి వాటికి ఇండిస్క్రిమినేట్ గా యాక్ట్ చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు వైరస్ ఉన్న సెల్ ని అది అటాక్ చేస్తుంది, కానీ వైరస్ ప్రతి సెల్ లో ఉందనుకోండి అది ప్రతి సెల్ ని అటాక్ చేయడం బిగిన్ చేస్తుంది. సో యాంటీబాడీస్ కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది అప్పుడు. లంగ్ లో ACE2 ఇన్హిబిటర్ అనేది ఎక్కువ ఎక్స్ప్రెస్ అవడం వల్ల లంగ్ లో ఎక్కువ వైరస్ ఉండిపోతుంది, అందుకని లంగ్ ని బాగా అటాక్ చేసి ఇవి సైటోకైన్ స్ట్రామ్ అని వస్తుంది అనమాట. పూర్తిగా ఫ్లూయిడ్ ఫామ్ అయిపోయి గాలి పీల్చుకోవడం కష్టం అయిపోయే స్టేజ్ కి వస్తుంది, అందుకని ఇమ్యూనిటీ బాగా అధికంగా ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ రైట్ అండి. ప్రస్తుతం